ఈవెన్ దో నేను సెర్చ్ చేసినప్పుడు మీ కెరీర్ లో కూడా చాలా టాప్ లో వస్తుంది ఆ పాట. యా ఇట్స్ అన్నిటికంటే అంటే వ్యూస్ చాలా వచ్చేసరికి అండ్ పక్కా కమర్షియల్ లైక్ పక్కా కమర్షియల్ గానే తీర్చి తీసుకొస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ సీరియస్ మూడ్ ఉంటే కంప్లీట్ గా అది కామెడీ వైపు వెళ్తుందంట. అవును, టోటలీ మారుతి గారు టోటలీ వేరే జోనర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే నేను రణంలో అంత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్ చేశాను కామెడీ, దాని తర్వాత లౌక్యంలో ఉంది, ఆఫ్టర్ దట్ మళ్ళీ నాకు పక్కా కమర్షియల్ మూవీలోనే ఉంటుంది. అంటే ఐ ఎంజాయ్డ్ అంటే ఎవ్రీ సీన్, అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ మాసీగా వెళ్తూనే కొన్ని కొన్ని సీన్స్, బట్ ఎంటర్టైన్మెంట్ రన్లోనే ఉంటుంది అది. అంటే ఫర్ ఎవ్రీ సీన్ ఆ స్మైల్ వెళ్తూనే ఉంటుంది సీన్లో, ఈవెన్ ఇన్ ద సెట్స్ ఆల్సో ఆల్ ది క్యారెక్టర్స్ ఎంజాయ్డ్ అలాట్. నాకెందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది మీరు ఫన్ ఏదైతే క్రియేట్ చేసే రోల్స్లో మీరు చేస్తూ ఉంటారో అది చాలా బాగుంటుంది, అది చాలా న్యాచురల్గా అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ వేరే ఎమోషన్స్ కూడా అంతే న్యాచురల్గా ఉంటాయి, బట్ ఎందుకో అది మోర్ కనెక్టివిటీ లైక్ అంతే కదండి. పైగా ఎందుకో ఈ మధ్యకాలంలో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయి నవ్వాలి, నవ్వించాలి, నవ్వు ఏమైనా కామెడీ వస్తే హాయిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ భూమిక గారు, భూమిక గారు నాకు సిస్టర్ రోల్ చేశారు దీంట్లో. ఆవిడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో, ఒక ఒక థ్రెడ్ అట్లా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ పిల్లలకి ఒక లేడీస్కి కోచ్ ఇవ్వటానికి, గర్ల్స్ కోచ్ చేయటానికి కారణం కూడా సిస్టరే అవుతుంది బేసిక్. అట్లాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అందువల్ల షీస్ హర్ క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ద మూవీ. తను కూడా చాలా షీస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్, దర్ ఇస్ నథింగ్ టు టెల్ హర్. అండ్ తమన్నా గారు, తమన్నా గారు అయితే టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ ఇన్ ది మూవీ. తెలంగాణ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అనేది, ఈవెన్ లాంగ్వేజ్ కూడా అట్లానే ఉంటుంది. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దట్. షీస్ ఆల్రెడీ బాగా చేస్తుంది, తను బాగా ట్రై చేసింది, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా ట్రై చేసింది. మీకు డాన్స్ అంటే ఇష్టం అని ఇందాక ఆన్సర్ని బట్టి నాకు అర్థమైంది. అండ్ తను చాలా మంచి డాన్సర్, షీస్ అ గుడ్ డాన్సర్ కదా. కంఫర్టబుల్గా పక్కనున్న కో యాక్టర్ అంత బాగా గ్రేస్ ఆవిడలో కూడా ఉంటే అది ఇంకొంచెం ఎనర్జీ కూడా మనకి కొంచెం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటారు. ఓకే, ఒక తక్కిడ్లాగా అటు ఇటు ఖచ్చితంగా ఆ స్టెప్ ఈ స్టెప్ అందరూ కనిపించాలి, ఇద్దరు కనిపించాలి కదా ఖచ్చితంగా.